నమస్తే వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా గాజు గ్లాసు విషయంలో జనసేనకు ఊరట లభించినట్లే కనిపిస్తుంది ఎన్నికల కమిషన్ జనసేన పార్టీ పోటీ చేస్తున్న ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేరే క్యాండిడేట్కి ఇండిపెండెంట్ క్యాండిడేట్లకి ఇంకా లేదా రెబల్ క్యాండిడేట్స్కి కూడా గాజు గ్లాసు గుర్తి ఇచ్చిందంటూ ఇంకా జనసేన పార్టీ పోటీ చేస్తున్న రెండే రెండు లోక్సభ నియోజకవర్గాల్లో ఒకటి మచిలీపట్నం ఇంకొకటి కాకినాడ ఈ కాకినాడ నియోజకవర్గంలో అయితే అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్న వ్యక్తికి ఇంకా లోక్సభ స్థానంలో పోటీ చేస్తున్న వ్యక్తులకి ఇద్దరికీ కూడా ఈ గాజు గ్లాసు గుర్తు జనసేన పార్టీకి సంబంధించిన గాజు గ్లాసు గుర్తు రెబల్ క్యాండిడేట్స్ కి లేదా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా ఇచ్చారని చెప్పి జనసేన పార్టీ హైకోర్టుని ఆశ్రయించింది ఇక ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా ఒక అపర్విట్ దాఖలు చేసింది దాంట్లో ఏం చెప్పిందంటే జనసేన పార్టీ పోటీ చేస్తున్న ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలలో గాజు గ్లాసు గుర్తు కేవలం జనసేన పార్టీకి మాత్రమే కేటాయిస్తామని ఇంకా వేరే ఎవ్వరికి ఇవ్వమని చెప్పింది అదేవిధంగా రెండు లోక్సభ స్థానాల్లో కూడా జనసేనకే గాజు గ్లాసు గుర్తిస్తామని వేరే ఎవ్వరికి ఇవ్వమని చెప్పింది కానీ ఈ నేపథ్యంలో కాకినాడలో మాత్రం ఇటు అసెంబ్లీ స్థానానికి ఇటు లోక్సభ స్థానానికి కూడా పోటీ చేస్తున్న ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి కూడా సేమ్ ఈ గాజు గ్లాసు గుర్తే ఇచ్చింది ఇక అసెంబ్లీ స్థానాల్లో కూడా చాలా స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాల్లో చాలా స్థానాల్లో కూడా ఇండిపెండెంట్ కి రెబల్ కి కూడా గాజు గ్లాసు గుర్తు ఇచ్చింది అయితే ఈ గాజు గ్లాసు గుర్తు వేరే ఇవ్వడం పైన మేము విశ్లేషణ చేస్తామని ఒకవేళ వేరే కి ఆ గాజు గ్లాసు గుర్తు కనుక ఇస్తే ఆ గాజు గ్లాసు గుర్తుని ఇవ్వకుండా వెనక్కి తీసుకొని వాళ్ళకు వేరే ఏదైనా గుర్తులు ఇస్తామని ఎన్నికల కమిషన్ చెప్పింది ఇక ఈ ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు కాకుండా ఇక రెండు లోక్సభ స్థానాలు కాకుండా మిగతా స్థానాల్లో ఎక్కడైనా సరే యధావిధిగా గాజు గ్లాసు గుర్తు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు అలాగే కొనసాగుతారని కేవలం జనసేన పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో మాత్రమే గాజు గ్లాసు గుర్తు అసెంబ్లీ స్థానానికి కానీ లోక్సభ స్థానానికి కానీ ఇవ్వబోమని చెప్పారు ఇక ఇంతకుముందే ఎలక్షన్స్ దగ్గరికి రాకముందే జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుని తమకు కేటాయించాలని కోరుకోగా ఎన్నికల కమిషన్ జనసేనకి ఇవ్వకుండా ఒక కామన్ సింబల్గా కేటాయించింది ఈ నేపథ్యంలో గాజు గ్లాసు గుర్తు విషయంలో జనసేన పార్టీకి కొంత గందరగోళం ఏర్పడినప్పటికీ ఫైనల్గా జనసేన పార్టీ పోటీ చేస్తున్న లోక్సభ స్థానాల్లో కానీ అసెంబ్లీ స్థానాల్లో కానీ కేవలం జనసేన పార్టీకి మాత్రమే గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తామని ఎన్నికల కమిషన్ చెప్పింది ఇది ఒక విధంగా జనసేన పార్టీకి శుభ పరిణామం అనే చెప్పొచ్చు ఎన్నికల కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి